Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎప్పటిలాగే రాధాకృష్ణ చంద్రబాబును భుజానికి ఎత్తుకొని పచ్చటి బాటలో జగన్ ఇంటిలోకి. ఎప్పటిలాగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన పచ్చటి బాటలోనే జగన్పై విషాన్ని చిమ్ముతూ తెలుగుదేశం అనుకూల వాయిస్ వినిపిస్తూ మరో క్రొత్త పలుకులు పలికాడు. ఆ కంటెంట్ జోలికి పోవడం లేదు కానీ జగన్ షర్మిల నడుమ పంచాయతీ. షర్మిల క్రొత్త పార్టీ ప్రచారాలకు సంబంధించి అప్పట్లో ఓ పెద్ద బ్యానర్ స్టోరీ కమ్ ఎడిట్ ఫీచర్ రాశాడు కదా, దానికి ఫాలో అప్ మీద మాట్లాడుకుందాం. నవ్వొచ్చింది ఏంటంటే, వాడు వ్యభిచారం చేస్తే తప్పులేదు కానీ నేను చేస్తే తప్ప. ఈ తరహాలో రాధాకృష్ణ అపరిపక్వ రాతలు కొన్ని కనిపించినాయి, కాస్త జాలేసింది కూడా. ఆ నేపథ్యంలోకి ఓసారి వెళదాం. జగన్ మీద కోపంతో షర్మిల ఓ క్రొత్త పార్టీ పెట్టబోతోంది అనేది ఓ వివాదాస్పద ప్రచారం. దానిని రాధాకృష్ణ తన భుజాన మోస్తున్నాడు. నిజానికి ఆ ప్రచారం పొలిటికల్ సర్కిళ్లలో ఉన్నదే. ఆమె పరిణతి లేకుండా అడుగులు వేస్తున్నదా, జగన్ పట్ల అకారణ ఆగ్రహాన్ని పెంచుకుంటున్నదా అనే అంశాలు వదిలేస్తే ఆంధ్రజ్యోతి రాతలపై వైసీపీ కూడా పెద్దగా ఖండించలేకపోయింది. ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ఆర్కేను తిట్టిపోయడం మినహా అధికారంలో ఉన్న పార్టీ హుందాగా ఒక ఖండన కానీ ఒక వివరణ కానీ ఇవ్వలేకపోయింది. కనీసం స్పందన లేదు. అది ఓ పత్రిక, దానికి ఖండన ఇవ్వడం దేనికి అంటారా? మరి అలాంటప్పుడు ఒక్క షర్మిల మాత్రమే ఎందుకు స్పందించింది? ఒకరోజు ఆలస్యంగా ఆమె పేరిట ఓ ఖండన వచ్చింది. అది విచిత్రంగా ఉంది. పంపాల్సిన పద్ధతిలో మీడియాకు పంపించలేదు. సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు, అందులోనూ ఓ విచిత్రమైన వివరణ. వైఎస్ఆర్ గారి కుటుంబంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదు, బాధ్యులపై లీగల్ చర్యలు తీసుకుంటాను అనే అర్థం వచ్చేలా అస్పష్టంగా ఉంది. తనే ఆ ఖండన రాసినట్టయితే మా కుటుంబం మీద అని ప్రస్తావించేది. అలాగే తన మీద జరుగుతున్న సొంత పార్టీ అనే ప్రచారం మీద ఒక్క ముక్క కూడా వివరణ లేదు. ఆ కీలకాంశం మీద మౌనాన్ని అర్ధంగీకారంగా భావించాలా, సంపూర్ణ అంగీకారంగా భావించాలా? దానిపై వివరణ ఇవ్వాల్సిన పని లేదు, ఆంధ్రజ్యోతిని గుర్తించాల్సిన పని లేదు అనుకునే పక్షంలో ఈ మొత్తం ఖండన నోటు వేస్ట్ కదా. మరి ఇప్పుడు రాధాకృష్ణ నిజానికి నేను చెప్పిన అనేక అంశాలను షర్మిల ఖండించలేదు. శ్రీమతి విజయలక్ష్మి బెంగళూరులో ఉన్న షర్మిల వద్దకు హుటాహుటిన ఎందుకు వెళ్లారు? పులివెందుల నుంచి ఎవరెవరు బెంగళూరు వెళ్లారు? అక్కడ ఏం జరిగింది? ఏ పరిస్థితులలో ఆ ప్రకటనపై షర్మిల సంతకం చేసింది నాకు తెలియదు అనుకుంటున్నారా? ఓహో, రాధాకృష్ణకు చాలా రహస్యాలు తెలిసిపోతున్నాయి. జాగ్రత్త జగను, మీ ఇంట్లో కూడా రాధాకృష్ణ స్పైన్ కెమెరాలు బగ్స్ ఫిట్ చేసి పెట్టాడు. నిజానికి ఇక్కడ ఇది కాదు మనం చెప్పుకోవాల్సింది. ఏం కుటుంబ వ్యవహారాలపై రాయడం నీతిమాలిన చర్య అంటున్నారు. మరి ఒకప్పుడు రామోజీరావుతో విభేదించిన ఆయన చిన్న కుమారుడు దివంగత సుమన్తో ఇంటర్వ్యూ చేసి రామోజీరావును తిట్టించిన జగన్మోహన్ రెడ్డి కూడా నీతిమాలిన చర్యకు పాల్పడినట్టే కదా. జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆయనది ప్రైవేటు కుటుంబం కాదు. షర్మిల కూడా వైసీపీ తరఫున ప్రచారం చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారి మధ్య విభేదాలు ఏర్పడితే అది వార్త కాకుండా పోదు అని సమర్థించుకుంటున్నాడు. రామోజీరావు ప్రజా జీవితంలో లేకపోయినా ఆయన కుటుంబాన్ని బజారుకి ఇడ్చిన వాళ్ళు నీతి గురించి మాట్లాడడం దెయ్యాలు, వేదాలు వల్లించడమే. అయినా నేను రాసినవి అసత్యాలని అటు శ్రీమతి విజయలక్ష్మి కానీ ఇటు షర్మిల కానీ బైబిల్ పట్టుకుని చెప్పగలరా అని సవాల్ విసురుతున్నాడు. ఆ టెంపర్మెంట్ను మెచ్చుకుందాం కానీ ఇక్కడ తనను చూస్తే ఎందుకు జాలేస్తున్నదంటే, ఇది అప్పట్లో సాక్షి రాసిన సుమన్ భాగవతం. ప్రజా జీవితంలో లేని రామోజీ అని రాధాకృష్ణ రాయడమే నవ్వొచ్చే అంశం. రామోజీరావు కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాలను శాసించాడు, ప్రజల మెదళ్లను ట్యూన్ చేశాడు లేదా పొల్యూట్ చేశాడు. ప్రజా జీవితం అంటే ఏంటి రాధాకృష్ణ? అయినా సుమన్ ఓ సెలబ్రిటీ, రామోజీ ఓ సెలబ్రిటీ. కళలు, వ్యాపారం, రాజకీయం, స్థిరాస్తి ఇలా అనేక అంశాల్లో వేలు లక్షల కోట్ల వ్యవహారం వాళ్ళది. ఆ కుటుంబంలో ఏం జరిగినా వార్తే అవుతుంది కదా. పోనీ అది వార్త కాదు సరే, వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను కుటుంబాల మీద రాసిన తప్పు లేదనే సమర్థన దివాళా కోరుతనం కాదా? అది వ్యభిచరించింది, సో నేను ఆ పని చేస్తే తప్పు కాదు అన్నట్టుగా రాయడం పెద్ద అబ్జర్డిటీ. ఆనాడు సాక్షి తన సొంత పైత్యాన్ని రాయలేదు, సాక్షాత్తు సుమన్ చెప్పిన మాటలనే రాసింది. ఇప్పుడు షర్మిల క్రొత్త పార్టీ మీద రాధాకృష్ణ ఏదో రాయడాన్ని వ్యతిరేకించాల్సిన పని లేదు. కానీ సాక్షివాడి రామోజీ కథనాలతో పోలిస్తూ సమర్థించుకోవడమే అసలు దరిద్రం. షర్మిల నిజంగానే పార్టీ పెడితే అది కుటుంబ వ్యవహారమే ఎందుకు అవుతుంది, ప్రజా జీవితానికి సంబంధించి వ్యవహారమే అవుతుంది అని గట్టిగా సమర్థించుకుంటే సరిపోయేది.